వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల అభివృద్ధిపై అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైసీపీలు ఇటీవల సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. ఇవాళ పూలంకల్ సర్కిల్లో బహిరంగ చర్చకు రావాలంటూ ఇరు పార్టీ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. ఈ నేపథ్యంలో పులివెందుల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీల ధర్నాకు అనుమతి నిరాకరించారు. అటు టీడీపీ వైసీపీ నేతలు ఎదురుపడితే ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉండటంతో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్ చెప్పండి. గుడ్ మార్నింగ్ దేవిక. కడప జిల్లా పులివెందులలో పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గడిచిన వారం రోజులుగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను ఒకసారి మనం సమీక్షించుకుంటే కనుక అటు తెలుగుదేశము ఇటు వైసీపీ ఇరు పార్టీలు కూడా పులివెందుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ ఒక తేదీని కూడా ఖరారు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి డిప్యూటీ శాసన మండలి మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, అటువైపు వైసీపీ నుంచి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు కూడా నిర్వహించి పులివెందుల పూలాంగల సర్కిల్ లో వేదికకు సిద్ధమా అంటూ ఒకరినొకరు సవాళ్లు విసురుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరొక రకంగా అయితే కనుక ఇద్దరు తలపడేటువంటి వాతావరణం ఉంటే మీడియా సమక్షంలో అయినా కూడా తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కూడా టీడీపీ నేతలు ప్రకటించుకున్నారు. అయితే ఇవాళ ఖచ్చితంగా ఇరు పార్టీలు అటు పులివెందుల్లో బల ప్రదర్శన ర్యాలీలు జరగాలని కూడా తలుచుకోవాలని భావిస్తున్నారు. ఈ బల ప్రదర్శనలో ఇరు పార్టీలు అటు పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి కార్యకర్తలను సమీకరించుతుండగా ఇటు వేంపల్లి నుంచి సతీష్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలను భారీ ఎత్తున మోహరించి పులివెందులకు తరలించాలనేటువంటి ప్రయత్నంలో ఉంటున్నారు. అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పులివెందుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. చిన్న సంఘటన జరిగినా కూడా ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ నాటికి అది పెద్దగా మారేటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా నిషేధాజ్ఞలు కూడా అమలు చేయడం జరిగింది. ఇప్పటికే పులివెందుల చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అలాగే పులివెందుల నాలుగు అంటే రింగ్ రోడ్డు పూర్తి అంటే రింగ్ పులివెందుల రింగ్ రోడ్డు వైపు నుంచి కూడా పూర్తిగా చెక్ పోస్టులు అరేంజ్ చేసి కొత్త వ్యక్తులు నలుగురు ఐదుగురు కొత్త వ్యక్తులు ప్రవేశిస్తున్నా కూడా వారిని పోలీసులు అనుమతించకుండా బయటికి పంపేస్తున్నారు. ఇలా పులివెందుల ప్రాంతం అంతా అంటే పులివెందుల పట్టణం అంతా పూర్తిగా నిశ్శబ్ద వాతావరణం ఉంది. ఇప్పటికీ వ్యాపార వర్గాలు కూడా పూర్తిగా అవుతూ కొందరు షాపులను కూడా మూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఒక భయం ఒకవైపు ఉంటే కనుక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఈ ఇరు పార్టీల ర్యాలీలను అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దేవిక హుసేన్ చెప్పండి, ఒక ప్రాంతంలో నీళ్ల కోసం నేతలు ఇలా సవాళ్లు విసురుకోవటంపై ప్రజలు ఏమంటున్నారు? అంటే వాస్తవంగా ఈ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు అంటే ఇక్కడ జరిగేటువంటి కృష్ణా జలాల వ్యవహారంలోనే ఈ వివాదం నెలకొంది. గండికోటకు నీళ్లు అంటే ఈ పులివెందుల ప్రాంతానికి సాగునీటిని తెచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే ఉందని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేత సతీష్ రెడ్డి చెబుతుండగా ఆ కృష్ణా జలాల రాక కోసము బీజం వేసింది ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని వైసీపీ నేతలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా అంటే ఒక గండికోట నుంచి నీళ్లు వచ్చి ఇక్కడి రైతాంగము ఇప్పుడిప్పుడే బాగుపడేటువంటి అవకాశాలు ఉండేటువంటి సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఒకంత రైతు అటు రైతులకు జనానికి కూడా బాధగా అనిపించినప్పటికీ కూడా ఇది రాజకీయ పరపతి కోసమే ఇరు పార్టీలు చేస్తున్నాయనేటువంటి అభిప్రాయము ప్రజల్లో ఉంది. దేవిక ఓకే రైట్, థ్యాంక్ యూ హుసేన్.